క్రిటికల్ లేయర్ అంటే అతను జంగారెడ్డిగూడెంలో మిథేల్ ఆల్కహాల్ తాగి చచ్చిపోయారండి. ఇథనాల్ ఆల్కహాల్ అంటే అయితే ఇథనాల్ అంటే చెరుకు నుంచి వచ్చేది ఈజ్ సేఫ్. మిథేల్ ఇథనాల్ ఆల్కహాల్ ఇట్ ఐ థింక్ ఇట్ డిరైవ్ ఫ్రమ్ పెట్రోలియం నుంచి వస్తుంది. అది మత్తుకు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అది ఏమాత్రం ఒక 100 ml తాగినా లోపలికి వెళ్ళి ఈ అన్నవాయిక నుంచి పేగుల దాకా కాలిపోయిన రబ్బర్ ట్యూబులు అయిపోతాయి. అందరూ పాపం చేపల మార్కెట్లో కోళ్ళు కోసుకునే అతను, పెయింట్లు వేసుకునేవాళ్ళు వీళ్ళు సార్, వాళ్ళందరూ వచ్చి భోంచేశారు. సారీ మందు అయ్యారు. అది ఎవడు అమ్మాడు, అమ్మితే దాదాపు 32 మంది చచ్చిపోయారు. 32 మంది తాగడం, ఇంటికి రావడం, పెద్దగా అరుస్తా కేకలేస్తా 24 hours to 48 hours చచ్చిపోయారు. అప్పుడు ఇప్పటం ఫస్ట్ మీటింగ్ చేసాం ఓటు వైసీపీ వ్యతిరేకం ఓటు తేలనేమో. మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు కొంచెం ఇథనాల్ అండ్ మిథేల్ ఆల్కహాల్ గురించి తెలుసు. నేను వెళ్ళి అప్పుడు వాళ్ళకి అప్పుడు ఉన్న మాకున్న బడ్జెట్లో మనిషికి 20,000 చొప్పున ఇచ్చాం. కలెక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏమి జరగలేదు సహజంగా చచ్చిపోయారు చెప్పి చెప్పండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. వాళ్ళు మరి ఏం చెప్పారు మొత్తానికి దాన్ని అషప్ చేస్తారు. మేము కొంత డబ్బు ఇచ్చి వచ్చిన తర్వాత మాకు ఆ రోజు మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, చెప్పింది అయిపోయింది. దాని తర్వాత ఈ దుర్మార్గుడు శాసనసభలో మాట్లాడుతున్నాడు సార్, నా కళ్ళ ముందు జరిగింది ఫ్యాక్టు, నాకన్నా ఇంకా విట్నెస్ లేడు కదా పాప ఉమెన్ సార్, ఉమెన్ ఆల్ ఉమెన్ ఆర్ సఫరింగ్, కొడుకులు పోగొట్టుకొని తండ్రిని పోగొట్టుకొని బిడ్డలు పోగొట్టు చచ్చిపోయిన వాళ్ళందరూ వయసు సహజంగా ప్రతి ఊరిలో పోతూ ఉంటారు కదా అట్లా పోయిన వాళ్ళే ఎవరు మిథేల్ ఆల్కహాల్ తాగి చచ్చిపోలేదు, కల్తీ సరా తాగి చచ్చిపోలేదు. ఆ విజువల్ కనుక చూస్తే మామూలు అడినా ఇంత ఇంత నిజాయితీగా మాట్లాడదని అనిపించింది, నాకే అనిపించింది. ఇది అక్కడ కలరారో చూసేస్తే ఏంటి ఇంత ఇంత హానెస్ట్గా మాట్లాడతాడని అప్పుడు అనుకున్నాం. ఈడంత ప్రమాదకరమైనటువంటి క్రిటికల్ లయర్ అవడం, ప్యాథలాజికల్ లయర్, సారీ ఏమంటారు అందు కదా ప్యాథలాజికల్ లయర్, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు, తెలుగులో ప్యాథలాజికల్ లయర్. అడు సైకోపాత్స్ ఉంటారు, టెడ్ బండి, తర్వాత ఇంకొక గోడనాడు, ఇలాంటి సైకోపాత్స్ ఉంటారు. వాళ్ళకి దే ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వాళ్ళు మాట్లాడే పచ్చి అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడారు. ఈజ్ సైకోపాత్. సైకోపాత్ అనేది జగన్ మన చంద్రబాబు నాయుడు గుర్తుకు కాలేదండి. ఈజ్ పెథలాజికల్ సైకోపాత్, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది కూడా.